ఈరోజు వీడియో పనసపట్టు మసాలా కర్రీ అండి. ముందుగా పనసపట్టును తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. దీన్ని 4-5 సార్లు కడిగితే తెల్లగా వాటర్ వచ్చే వరకు కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్నగా ఉల్లిపాయలు తరుక్కు పెట్టుకున్నాం. ఇప్పుడు వాటర్ని బాయిల్ చేసి దాంట్లో మనం పనసపట్టుని అలాగే పసుపు ఉప్పు కొద్దిగా ఆయిల్ని కూడా మనం వేసి దీన్ని ఉడికించుకోవాలి. ఉడికే వరకు ఒక 10 నిమిషాలు అలా ఉడక పెడితే ఉడికిపోతుంది. తర్వాత దీన్ని వాష్ చేసి పెట్టుకుంటాము. దాంట్లో ఉన్న వాటర్ని అంతటిని ఇప్పుడు ముక్కుడు పెట్టి ఇక్కడ జీడిపప్పుని వేసి వేపుతాను. లైట్గా 1-2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీడిపప్పుని వేయించుకుని తీసుకోవాలి. మళ్ళీ 2 స్పూన్ల ఆయిల్ వేసి ఇందాక ఉడకబెట్టుకున్నటువంటి పొట్టుని బాగా నీళ్ళన్నీ డ్రైన్ చేసి పెట్టుకుని చేతితో పిండుకుంటే దాంట్లో ఉండేటటువంటి వాటర్ అంతా పోతుంది. అప్పుడు దాన్ని తీసుకుని వచ్చి ఇప్పుడు వేపుకోవాలి. లైట్గా వేగే వరకు వేపుకోండి దీన్ని. ఇది వేగిన తర్వాత దీన్ని కూడా తీసేస్తాం మనం. తీసేసి ఇందాక మనం చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేపుకుంటాం. అప్పుడు నేను తీసి ప్లేట్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఆయిల్ని పోయాలి. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందాక తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలని వేద్దాం. ముందుగా ఒక బిర్యానీ ఆకుని, 2 లవంగాలని, 1 చిన్న దాల్చిన చెక్కని వేసాను దీంట్లో. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసాను. ఇప్పుడు కొద్దిగా పసుపుని అలాగే సరిపడగా సాల్ట్ని కూడా వేసాము. అది ఇందాక మనం పొట్టు ఉడకబెట్టినప్పుడు కొద్దిగా వేసాం కదండి, ఇప్పుడు చూసుకుని వేసుకోవడం మంచిది. అంటే ఉల్లిపాయలు మాడిపోకుండా ఉండడం కోసం ముందుగా మనం పసుపుని సాల్ట్ని కూడా వేసేస్తాం. నూనె ఇలా పైకి వచ్చే వరకు ఉల్లిపాయలని వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం మసాలా పౌడర్ని అలాగే కారాన్ని కూడా వేస్తాం. సరిపడా కారాన్ని వేసుకోండి. అన్నింటినీ బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు ఆల్రెడీ వేయించెట్టుకున్నటువంటి పనసపొట్టుని దీంట్లో వేస్తున్నాం. ఇది పనసపొట్టు మసాలా కర్రీ కనుక ఈ పొట్టుని వేసి అలాగే ఆల్రెడీ వేపుకున్నటువంటి జీడిపప్పుని కూడా ఇందులో వేసి బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు లైట్గా కొద్దిగా వాటర్ని తీసుకుని ఉడకబెట్టుకోవాలి. అంటే ఈ నీరు ఆవిరయ్యే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. మనకి పనసపొట్టు మసాలా కర్రీ అనేది రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.